హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను అరుణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొన్ని రకాలు మీకు హార్వెస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రూట్ ఈరోజు ఇది మోసంబి చెట్టు అంటారు లేదంటే చకోత పంపర పనస్ అని కూడా పిలుస్తారు దీన్ని చూడడానికి బత్తాయి ఇలా ఉంటాయి చాలా పెద్ద సైజు వస్తాయి ఎప్పుడు చూసినా కాయలు ఉంటూనే ఉంటాయండి చాలా బాగా కాస్తుంది సీజన్ ఏ సీజన్లో చూసినా సరే కాయలు ఉంటాయి ఎప్పుడు ఫ్లవర్సు కాయలు వస్తూనే ఉంటాయి చాలా మంచిది అనమాట విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇది మనకి లెమన్ ఆరెంజ్ లాగే చాలా మంచిది పైన పొట్టు ఎక్కువ ఉంటుంది దీనికి లోపల తొనలు చాలా పెద్ద సైజులో ఉంటాయి తక్కువ అంటే తొనల కంటే మనకి పొట్టే ఎక్కువ వస్తుంది ఈ ఫ్రూట్ని మనం ఆ పొట్టంతా తీసినప్పుడు పెప్పరు సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుంది ఈరోజు మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను ఎప్పుడు వస్తూ ఉంటే ఎప్పుడు తీస్తూ ఉంటాం కానీ నేను ఎప్పుడు చూపించలేదు ఏ వైపు చూసినా కొమ్మలకి చూడండి ఎలా ఉన్నాయంటే బంచెస్ లాగా వస్తాయి ఒక ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ అట్లా ఉంటాయి సింగిల్గా కంటే గుత్తులుగా వచ్చేదే ఎక్కువ చూడండి ఎలా పడుతున్నాయో కిందనే చూడండి ఇటువైపు ఇటువైపు చూసినా సరే చెట్టిండుగా కాయలు ఉంటాయి ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి కాయలు అలాగే ఈరోజు నేను ఫస్ట్ టైం అనమాట రాడిష్ బీన్స్ హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను చాలా కాయలు వచ్చాయి ఈ హార్వెస్ట్ కంటే నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట అంటే కొంచెం చిన్నగా ఉన్నవే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ వచ్చినవి కొంచెం షార్ట్గా ఉన్నాయి కానీ తర్వాత వచ్చినవి మాత్రం లాంగ్ బీన్స్లా ఉన్నాయి ఏంటో మరి చాలా లెంతీగా వచ్చాయి కాయలు చాలా ఫాస్ట్గా ఇది గ్రోత్ ఉంటుంది మనకి వన్ మంత్కే ప్లాంటు ఫ్లవర్స్ వచ్చేసాయి ఫ్లవర్స్ వచ్చి కాయలు వచ్చిన వెంటనే ఇంకా చూస్తుండగానే పెరిగిపోతూ ఉంటాయి అనమాట కానీ కొంచెం అపిట్స్ ఎక్కువ ఎప్పుడూ అటాక్ చేస్తూనే ఉంటాయి కనీసం వారంలో ఒకసారైనా సరే మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి లేదంటే ఆకులకి కాయలకి పువ్వులకి ఇంకా మొత్తం పెట్టేస్తూ ఉంటాయి కానీ అయితే లాంగ్ బీన్స్లా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంకొంచెం ఇంకా వన్ వీక్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట హార్వెస్ట్కి సీడ్స్ కూడా సేమ్ మనకి ర్యాడిష్ సీడ్స్ లాగా ఉంటాయి చిన్న ప్లాంట్స్ అప్పుడు కూడా సేమ్ అంతే చూడటానికి అచ్చం ర్యాడిష్ లాగే ఉంటుంది వాటికేమో కిందని దుంపలు పెరుగుతాయి వీటికేమో ఫ్లేవర్స్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలాగ బీన్స్ లాగే లాంగ్ బీన్స్ లాగా వచ్చాయి కాయలు అయితే చాలా లెంతీగా వచ్చాయి అపిడ్స్ అండ్ ఎల్లో ఫ్లైస్ అంటారు కొంచెం ఎల్లో కలర్లోనే అవి కూడా సేమ్ అపిడ్స్ లాగే ఉంటాయి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి ఈ రెండు ఎక్కువ అటాక్ చేస్తున్నాయి దీనికి కానీ చేత్తో తీయడానికి కొంచెం హార్డ్గా ఉన్నాయండి ప్లాంట్ వచ్చేలా ఉంది గట్టిగా లాగితే ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఉంచుకుంటే అవే సీడ్స్ కింద మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు ఇందులో ఈ బ్యాగ్లో ఐదు వచ్చాయేమో ఐదు ఆరు వచ్చాయి అందులో ఒకటి పోయినట్టుంది వర్షాలకి ఏదైనా వర్షం లేకపోతే ఇంకా మనకి హార్వెస్ట్ ఎక్కువ వచ్చేది ఒకటి రెండు రోజులైతే ఓకే వన్ మంత్ కంటిన్యూస్గా పడేటప్పటికి చాలా వరకు బీన్స్ కూడా వర్షం ముందు ఏ ఫ్లవర్స్ వచ్చే అవే కాయలుగా వచ్చాయి తర్వాత వచ్చే ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి అది కూడా క్రాప్ తగ్గింది చూడండి ఎట్లాగా కొమ్మలు వాలిపోయాయి ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయంటే మళ్ళీ ఇంకొక తాడు వేసి కట్టాలి వాటికి చాలా పొడవుగా వస్తున్నాయి కానీ ఫాస్ట్గా మనకి క్రాప్ వచ్చేదాంట్లో ఒకటి అనమాట కొన్ని రకాలు చాలా లేట్ అంటే టైం పడుతుంది లేట్గా వస్తాయి కొన్ని చాలా ఫాస్ట్గా వస్తాయి ఇదైతే మనకి చాలా ఫాస్ట్గానే ఈల్డ్ వచ్చింది రెండు మూడు చెట్లు ఉంటే చాలా మనకి కర్రీకి కాకపోతే హార్వెస్ట్ ఎన్నిసార్లు చేయొచ్చో చూడాలి నేను ఇదే ఫస్ట్ టైం పెట్టాను ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఫ్లవర్స్ అలా వస్తూనే ఉంటాయా లేదంటే ఆగిపోతాయా సీజన్ ఏంటన్నది చూడాలి మనం చేత్తో తొందరగా తీసేదైతే ఫాస్ట్గా అయిపోయేది హార్వెస్ట్ చేత్తో రావట్లేదు చూడండి ఎంత లాంగుగా ఉన్నాయో అంటే అన్ని తాళులా కనిపిస్తున్నాయి చూడటానికి మనకి చూస్తుండగానే వన్ వీక్లోనే కాయలు రెడీ అయిపోతూ ఉంటాయి అన్నమాట చాలా ఫాస్ట్గా పెరుగుతాయి దొండకాయలు బెండకాయలు అలాగే ఇవి కూడా అంటే హార్వెస్ట్కి తొందరగా వస్తాయి అలాగే బీన్స్ ఇది వర్షానికి ముందు వచ్చిన ఫ్లవర్సే కాయలుగా వచ్చాయి వర్షంలో వచ్చే ఫ్లవర్స్ అన్నీ ఇంకా రాలిపోయినాయి అనమాట అయినా మనకు ఒక అరకిలో వరకు అయితే ఒక్క బ్యాగే వచ్చింది అంటే నేను వన్ బై వన్ పెట్టుకుంటాను కదా అయితే ఈ బ్యాగ్లో హార్వెస్ట్ నెక్స్ట్ పక్కనే ఇంకా ఉన్నాయన్నమాట అవి ఇంకా టైం పడుతుంది వర్షం లేకపోతే అన్ని ఫ్లవర్స్ వస్తాయి అన్ని కాయలు బీన్స్ చాలా బాగా వస్తాయి కానీ కొంచెం సెన్సిటివ్ అనమాట క్లైమేట్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువ హీట్ ఉండకూడదు అలాగని చెప్పి ఎక్కువ రెగ్యులర్గా వర్షాలు కూడా పడకూడదు టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటే మనకి మంచి ఈల్డ్ వస్తుంది దీనికి పెస్ట్ కూడా తక్కువే ఇవైతే రాదు అపిడ్స్ అయితే ఎప్పుడు రాలేదు బీన్స్కి కాకపోతే ఆకు మీద చిన్న ఇట్లాంటివి వస్తాయి అన్నమాట రె రెస్ట్ పట్టేటట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదైనా స్ప్రే చేస్తే పోతుంది లేదంటే ఆ కిందిన ఆకులు తీసేసినా సరిపోతుంది కానీ హెల్దీగా వస్తాయి ఇంతవరకు ఎప్పుడు అపిడ్స్ కానీ ఎటువంటి పెస్ట్ కూడా కాయలకి రాలేదు కాయల మీద అసలు ఏం మనం స్ప్రే చేయనక్కర్లేదు హెల్తీగా ఎలా వచ్చాయో అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎక్కువగా వేస్తుంటాను ఇవి ఎప్పుడూ ఉంటాయి ఎనీ సీజన్ అలా ఒకటి రెండు బ్యాగులు పెడుతూనే ఉంటాను ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి వాటికి వెజ్ బిర్యానీ అన్నింటికి యూజ్ అవుతాయి కదా ఇవి మీకు హార్వెస్ట్ చూపించేది కూడా తక్కువే ఎందుకంటే సండే సండే వచ్చేసి కొన్ని మిర్చి కొన్ని బీన్స్ టమాటో ఇట్లా తీసుకుపోతూ ఉంటాం అనమాట ఇది ఫ్రెంచ్ బీన్స్ బుష్ బీన్స్ అంటారు ఇదే బెస్ట్ అనమాట చిన్న ఒక వన్ ఫీట్లోనే పెరుగుతుంది ప్లాంటు కాయలు కూడా బాగా వస్తాయి అదే క్రీపర్ అయితే కాయలు తక్కువ దానికి మళ్ళీ సపోర్టు అవన్నీ ఉండాలి ఇప్పుడు ఇంకా వర్షాలు తగ్గాయి కాబట్టి నెక్స్ట్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ కానీ ఇస్తే మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ వస్తాయి చూడండి మనకి సింగిల్ బ్యాగ్లోని ఒకటే వచ్చింది హెల్దీగా ప్లాంట్ ఇంకో ప్లాంటు అదే వర్షాల వల్ల కొంచెం గ్రోత్ సరిగ్గా రాలేదు అయినా కూడా మనకి హాఫ్ కిలోకి అయితే అసలు తక్కువ రావండి ఒక బ్యాగ్లో త్రీ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోస్ వరకు వస్తాయి హార్వెస్ట్ చేయొచ్చు అంటే క్లైమేట్ కరెక్ట్గా ఉండాలి హెవీ రెయిన్స్ ఉండకూడదు ఎక్కువ టెంపరేచర్ కూడా ఉండకూడదు అలా ఉన్నప్పుడు మనకి ఒక్క బ్యాగ్ నుంచి మనం రెండు కిలోలు నేను ఒకసారి ఒకసారి చాలా చాలాసార్లు చూపించాను ఇవైతే చాలామంది తీసుకున్నారు నా దగ్గర ఈ మధ్యన సీడ్స్లో అందరూ ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ అన్ని సీడ్స్తో సెలెక్టెడ్గా కొంతమంది కొన్ని కొన్ని తీసుకున్నా ఇవైతే కంపల్సరీగా ఉన్నాయి అందరు లిస్టులో కూడా పెట్టారు ఫ్రెంచ్ బీన్స్ చూడండి ఈజీగా మనకి ఈ సింగిల్ బ్యాగ్ నుంచి అరకిలో కిలో కాయలకి వచ్చాయి ఇక్కడ చుక్కకూర ఇదైతే అసలు లాస్ట్ టైం నేను చుక్కకూర వేసేటప్పుడు సీడ్స్ తీయలేదు ఇంకా సాయిల్ ఓల్డ్ సాయిల్ అంతా మళ్ళీ పాత మట్టిని మళ్ళీ కలుపుకున్నాం కదా రీయూజ్ చేసినప్పుడు ఆ మట్టి అంతా కలిపినప్పుడు ఇలాగ అన్ని ఇంట్లో వచ్చేసాయి చుక్కకూర చూడండి హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఈ బ్యాగ్లో ఉంది ఇందులో లేదని లేదు ప్రతి బ్యాగ్లో ఒకటి రెండు ప్లాంట్స్ ఉన్నాయి గోంగూర చుక్కకూరకి ఎటువంటి పెస్ట్ అటాక్ చేయదు తోటకూరకు మళ్ళీ అపిడ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ముల్లంగి తోటకూర వాటికి అపిడ్స్ అది అటాక్ చేస్తుంది కానీ చుక్కకూర చాలా హెల్దీగా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది పెస్ట్ కూడా ఉండదు చూడండి ఆకు విరిగిపోయింది చాలా అంటే సెన్సిటివ్గా ఉన్నాయి ఇట్లాగంటే విరిగిపోతున్నాయి కానీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లాంట్స్ మంచి సీ గ్రీన్ దాని మీద పర్పుల్ కలర్ చారలు ఆ షేప్ కూడా చాలా రౌండ్గా క్యాబేజీ కంటే ఈ ప్లాంట్సే బాగా నచ్చాయి ఈ చిక్కుల్లో కూడా చుక్క కూర ఉంది చూడండి ఇక్కడ కూడా వచ్చేస్తుంది పాలకూరలో కూడా ఇలాగే అక్కడక్కడ వచ్చినవన్నీ తీసుకొచ్చి ఆ పక్క బ్యాగ్లో పెట్టాను చాలా హెల్తీగా వచ్చింది ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని వదిలేసినవి అట్లాగే పెరుగుతున్నాయి అన్నింట్లో చుక్కకూర ఎప్పుడు మనం తోటకూరలాగా వేసేసే కంటే ఒత్తుగా వేసే కంటే ఒక బ్యాగ్లోని ఇట్లాంటి వెడల్పాటి బ్యాగ్ అయితే ఒక ఆరేడు ప్లాంట్స్ పెట్టుకుంటే చాలు చాలా అంటే ఎక్కువ బ్రాంచెస్ తోటి బాగా అనమాట నాకు లాస్ట్ టైం ఎక్కువ వేస్తాను నేను అప్పటికంటే ఇప్పుడే బాగా వచ్చింది చాలా లేతగా ఉంది చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో ఒకసారి వదిలేసుకుంటే ఈ కొమ్మల్ని కట్ చేయకుండా మనకి సీడ్స్ అన్నమాట సీడ్స్ కూడా మంచి పర్పుల్ కలర్లోని మెజంతా కలర్ అంటారు కదా ఆ కలర్ అండ్ క్రీము చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కూడా చూడటానికి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి గాలికి కూడా అవి డ్రై అయిన తర్వాత ఎగిరిపోయి ఎందులోనన్నా పడినా సరే మళ్ళీ మనకి గార్డెన్లో ప్లాంట్స్ అలా వస్తూనే ఉంటాయి వీటికి ఏం ప్రత్యేకించి ఏమన్నా కేర్ తీసుకోవాలి అలా ఏ ఉండదు ఎందులో పడినా సరే వస్తూ ఉంటాయి టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత లేతగా ఉంది చాలా ఫ్రెష్గా లేతగా ఆకూరలు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి నేను వర్షాలకు ముందు వేసాను కానీ అన్నీ పాడైపోయింది మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలి పెట్టాను కొన్ని పాలకూర ముల్లంగి ఇట్లాంటివి పెట్టాను గోంగూర ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి రిపీటెడ్గా వస్తాయి చాలా వచ్చింది చూడండి ఎంత చుక్కకూర వచ్చిందో బీరకాయ పాదలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా పడిన సీడ్స్ ఇంకా గాలికి ఎగిరి పడినవి సాయిల్తో కొంత ఇలా అన్ని బ్యాగుల్లో కూడా ఉన్నాయి బీర మళ్ళీ రీసెంట్గా పెట్టాను ఇప్పుడిప్పుడే క్రీపర్ వస్తుందన్నమాట దేశీ బీర అందుకని ఆకులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కాయలు కూడా మరీ లెంతీ కాదు మీడియం సైజులో ఉంటాయి ఇందులో కూడా చూడండి ఇది ఇలా ఇక్కడ అక్కడ లేదు చాలా వరకు ఎంత కూర వచ్చిందో చూడండి అలాగే కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ కాకరకాయ పండిపోయింది ఇవి సీడ్స్ బాగా జర్మినేషన్ అవుతుంది మళ్ళీ మనం పెట్టుకోవచ్చు నాటు కాకర కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది డిసీజులు కూడా తక్కువ దేశీకి అలాగే కొన్ని మిర్చి హార్వెస్ట్ చేసుకుందాం మిర్చి కూడా వీక్లీ కనీసం ఒక పావు కిలో అన్న వస్తాయండి ఇట్లాంటి ప్లాంట్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఈరోజు హార్వెస్ట్లో చకోత లేదా మోసంబి అంటారు చాలా కాయలు తీసాం కానీ వరకు తీసాం కానీ ఫ్రూట్స్ ఇంకా ఇంత పైకి అన్నీ తీసుకురాలేక ఒక త్రీ తీసుకొచ్చాను అలాగే చుక్కకూర రాడిష్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ కొన్ని కాకరకాయలు మిర్చి ఈరోజు హార్వెస్ట్ సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటానండి ఓకే అండి థ్యాంక్ యూ